పెదబాల శిక్షకు స్వాగతం. మహాభారతము అన్న మాట ఒక్క భారతానికి మాత్రమే అన్వయం. అద్వైత సిద్ధిని ఇక్కడే పొందడానికి అనువైనటువంటి స్థితిని కల్పించగలిగిన వేదము ఎంత గొప్పదో, ఆ వేదముతో సమానమైన స్థాయిలో వ్యాస భగవానుడు పంచమ వేదంగా మహాభారతాన్ని లోకానికి అందించాడు. మహాభారత ప్రయోజనము కానీ, రామాయణ ప్రయోజనము కానీ, భాగవత ప్రయోజనము కానీ ఒక్కటే, ధర్మాన్ని అందించాలి. భారతం ఎన్ని మాటలు విన్నా ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది. అక్కడే ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాన్ని ఒకదాన్ని ఉదంకుడు చూశాడు. ఒక రాట్నం, ఆ రాట్నం దగ్గర తెల్లదారాలు నల్లదారాలు ఉన్నాయి. ఓ ఇద్దరు ఆడవాళ్ళు కూర్చుని ఉన్నారు. వారి పేరు ధాత విధాత. వాళ్ళిద్దరూ ఆ తెల్లదారాన్ని నల్లదారాన్ని తీసి కండికి చుడుతున్నారు. 12 ఆకులు కలిగినటువంటి చక్రం ఒకటి ఉంది. ఆ చక్రాన్ని బలిష్టమైనటువంటి 6 యువకులు తిప్పుతున్నారు. ఆ తిప్పుతున్నటువంటి సన్నివేశాన్ని చూశాడు ఆయన ఆ నాగలోకానికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఆ గుర్రం మీద ఉన్న దివ్య పురుషుడు అన్నాడు, నువ్వు ఈ గుర్రం ఎక్కి వెళ్ళిపో అన్నాడు. వెంటనే ఆ గుర్రం ఎక్కి కూర్చున్నాడు. సంకల్పం చేశాడు. అది గురువుగారి భార్య దగ్గర ఉంది. ఆవిడ అప్పుడే స్నానం చేసి వచ్చి కూర్చుని, సుముహూర్తం అవుతోంది, కుండలాలు పెట్టుకోవాలి, వచ్చాడా శిష్యుడు అని చూస్తాను. అమ్మా వచ్చానమ్మా అన్నాడు. గబగబా కుండలాలు ఇచ్చాడు. గురుపత్ని ఆ కుండలాలు పెట్టుకుంది. గురువుగారు గురుదక్షిణ ఇచ్చారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇస్తే సంతోషిస్తారని గురువుగారు కాదు, ఇచ్చి నేను సార్థకత పొందాను. ఆ చదువుకు ఒక సార్థకత కలిగింది ఇప్పుడు కాబట్టి నేను పరమ సంతోషాన్ని పొందాను. కానీ గురువుగారు నాకు ఒక్క అనుమానం. ఆ నాగలోకానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక పెద్ద రాట్నం కనపడింది. ఇద్దరు యువతులు కనపడ్డారు. తెల్లదారాలు నల్లదారాలు కనపడ్డాయి. అక్కడ ఉండేటటువంటి ఆ యువతులు తెల్లదారాన్ని నల్లదారాన్ని తీర్చి ఆ కండికి అమరుస్తున్నారు. 12 ఆకుల చక్రం ఉంది. 6 బలిష్టమైన యువకులు చక్రాన్ని తిప్పుతున్నారు. అక్కడ గుర్రం మీద ఒక పురుషుడు కూర్చుని ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఒక దివ్య పురుషుడు ఒక ఎద్దు మీద కూర్చుని కనపడి నా చేత పేడ తినిపించాడు. ఇవన్నీ ఏమిటో మీ దగ్గర తెలుసుకుందామని ఉంది గురువుగారు. అప్పటికి వాళ్ళు దివ్య పురుషులు కాబట్టి నేను చూసి వచ్చేసాను గురువుగారిని అడిగి తెలుసుకుందామని. అవన్నీ ఏమిటి అని అడిగాడు. అయితే గురువుగారు నేను చూసి వచ్చానని నేనేం చెప్తాను రానలేదు. పైలుడు అలవోక దాన్ని విడమర్చాడు. అపురుషుండింద్రుడు అయ్యుక్షమైరావతంబు గోమయమృతంబు నాగభువనంబులోకన్న పొలతులిద్దరూ ధాతయును విధాతయు వారి అనువయించు సీత కృష్ణ తంతు రాజిత తంత్రమది అహోరత్రంబు ద్వాదశారములు గలుగు చక్రంబు మాసాత్మ సంవత్సరంబు కుమారులయ్యార్వురు మహిత ఋతువులు అత్తురంగమగ్ని అపురుషుండు పర్జన్యుడు ఇంద్రసఖుడు సన్మునీంద్ర ఆది నింద్రుగాంచి అమృతాశివకుట నీకభిమతార్థ సిద్ధి అయ్యనయ్యా. ఆయన అన్నాడు గురువుగారు, నువ్వు గురువుని సేవించావు కదరా, గురువుగారి మీద నమ్మకం పెట్టుకున్నావుగా, గురుదక్షిణ కట్టాలని కదూ వెడుతున్నావు నువ్వు, గురుపత్ని అడిగింది అని బయలుదేరావు. నీ యొక్క చిత్తశుద్ధికి మెచ్చుకున్నారు దేవతలు. మెచ్చుకుని అటువంటి కుండలములను తీసుకురావడానికి నీకు ఒక గొప్ప శక్తినివ్వడానికి దేవేంద్రుడు మాయావేషంలో దివ్య పురుషుడిగా ఐరావతాన్ని ఎద్దుగా మార్చుకుని ఎద్దు మీద కూర్చున్నట్లు నీకు కనపడ్డాడు. ఆయన దేవేంద్రుడు. ఆ ఎద్దు పేడ వేసిందే, అది పేడ కాదు, అమృతం. నీతోటి అమృతాన్ని తినిపించాడు దేవేంద్రుడు. దాని శక్తి వలన నువ్వు ఆ కుండలములను గ్రహించగలిగావు. అంత మహాపతివ్రత పెట్టుకున్న కుండలములను చేత పట్టుకోవాలంటే నువ్వు అమృతాన్ని తాగినవాడవై ఉండాలి. కాబట్టి ఆ కుండలములను పుచ్చుకున్నావు. పుచ్చుకుని నువ్వు వస్తున్నప్పుడు తక్షకుడు వాటిని తీసుకుపోయాడు. నువ్వు నాగలోకానికి వెళ్ళావు. అక్కడ ఒక పెద్ద రాట్నం కనపడింది. ఆ రాట్నం దగ్గర ఇద్దరు స్త్రీలు కూర్చున్నారు. వారు ధాత విధాత. ధాత అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే మళ్ళీ 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 ఈ లోకములో ప్రాణులను సృజించేటటువంటి ఈశ్వరుని యొక్క ఒక స్వరూపమునకు ధాత అని పేరు. ఆయీశ్వరుడే, ఆయీశ్వరుడే ధాతగా ఉన్నప్పుడు ప్రాణులను సృజిస్తూ ఉంటాడు. ఆయన పని ఏమిటంటే చాలా చమత్కారమైనటువంటి పని చేస్తూ ఉంటాడు. జీవుడు మనసులో ఏ సంకల్పం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడన్నది రాసుకుంటూ ఉంటాడు. రాసుకుని ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ ఇంకో కొత్త శరీరాన్ని ఇస్తూ ఉంటాడు. మళ్ళీ పుట్టిస్తూ ఉంటాడు. మళ్ళీ కర్మ చేసిందంతా వ్రాసుకుంటూ ఉంటాడు. ఇదంతా చేసేటటువంటి వాడు ధాత.
చేసిన కర్మకి ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఇదిగో ఈ పాపం చేశావు ఈ ఫలితం అనుభవించు, ఈ పుణ్యం చేశావు ఈ ఫలితం అనుభవించు. ఆ ఫలితమును అనుభవించడం చేత పాపం పోతుంది పుణ్యం పోతుంది. మళ్ళీ చేసుకుంటూ పోయావా మళ్ళీ నీ ఖాతాలోకి వస్తాయి నీ ఇష్టం అని పాపపుణ్యములను కర్మరూపంలో అనుభవింపచేసేటటువంటి ఈశ్వరుని యొక్క శక్తి స్వరూపమునకు విధాత అని పేరు. కాబట్టి ఆ ఈశ్వరుడే దాత విధాతలుగా నీకు సృష్టికర్తగా స్థితికర్తగా తదనంతర ప్రళయకర్త అనంతర సృష్టిగా ప్రళయం చేసిన తరువాత జరిగే సృష్టిగా మూడు మూర్తులుగా తిరిగేటటువంటి ఈశ్వర రూపము రెండుగా నీకు అక్కడ కనపడింది. వాళ్ళు తెల్లదారములు నల్లదారములు పట్టుకున్నారు, అవే అహోరాత్రములు. కాలముగా ఈశ్వరుడు తిప్పుతూ ఉంటాడు ఈ లోకాన్నంతటినీ. ఆ కాలములో తెల్లగా ఉన్న దారాలన్నీ పగళ్ళు, నల్లగా ఉన్న దారాలన్నీ రాత్రులు. ఈ తెల్లదారం నల్లదారం కండికి పెట్టినప్పుడు పటలము ఆ కండికి పెట్టి తిప్పితే వస్త్రం వస్తుంది. ఆరుగురు పురుషులు తిప్పుతున్నారు దాన్ని, పన్నెండు ఆకుల చక్రాన్ని. ఆ పన్నెండు ఆకుల చక్రమే పన్నెండు నెలలు కలిగినటువంటి సంవత్సరం. కాలంలో సంవత్సరము ఒక ప్రమాణం ఉపాసన కొరకు కూడా. ఉత్తరాయణం దక్షిణాయనంగా మారుతుంది ఉపాసనలో. పన్నెండు నెలలు కలిగినటువంటి సంవత్సరం ఒక చక్రంగా దాన్ని తిప్పే ఆరుగురు పురుషులు ఆ కాలమునందు ప్రకృతిలో వచ్చేటటువంటి ప్రబలమైనటువంటి మార్పుని వ్యక్తీకరించేటటువంటి ఋతువు. ప్రకృతిలో మార్పు వస్తుంది కాలంలో. మొట్టమొదట వసంత ఋతువు, వసంత ఋతువు తర్వాత మనకి గ్రీష్మ ఋతువు, గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు, వర్ష ఋతువు తర్వాత శరద్ ఋతువు, శరద్ ఋతువు తర్వాత హేమంత ఋతువు, హేమంత ఋతువు తర్వాత శిశిర ఋతువు, మళ్ళీ వసంత ఋతువు. ఇలా ఆరు ఋతువులుగా కాలం మారుతూ ఉంటుంది. ఇలా ఆరు ఋతువులుగా ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులను వ్యక్తీకరించేటటువంటి ఋతువులే ఆ పన్నెండు నెలలను తిప్పేటటువంటి ఆ ఋతువులు. అక్కడ బలిష్టమైనటువంటి యువకులుగా ఉండి చక్రాన్ని తిప్పుతున్నారు. ఆ తయారవుతున్న పటలం ఉన్నదే అదే వస్త్రము. బట్ట తెలుస్తుంది, బట్టలోపలి దారములు తెలియబడవు. మాయచేత సంసారమునందు ఉంటాడు, బ్రహ్మము తెలియదు. సంసారమునందు పడి కొట్టుమిట్టులాడుతూ ఉంటాడు. ఆ ఈశ్వరుడే ఈ ప్రణాళికనంతటినీ నిర్వహణ చేస్తున్నాడు. అందరికీ కనపడేది ఈ సంవత్సరం తెలుస్తుంది, నెల తెలుస్తుంది, ఋతువు తెలుస్తుంది, చలి తెలుస్తుంది, ఆకులు రాలిపోవడం తెలుస్తుంది, వసంత ఋతువు తెలుస్తుంది, వర్షాలు పడ్డం తెలుస్తుంది, ఎండ గ్రీష్మం తెలుస్తుంది. కానీ నాయన, నీవు గురువులకు చేసిన పరిచర్య వలన కాలాత్మకముగా ఉన్నటువంటి ఈశ్వర స్వరూపము స్థూలమైనటువంటి వ్యక్తులుగా నీకు దర్శనమైంది. కాలముగా ఏది దర్శనము కాదో అది నీకు పరమాత్మగా దర్శనమిచ్చాడు. అమృతాన్ని నీ చేత భుజింపచేశాడు. దీనికంతటికీ కారణం నీవు గురువులకు చేసిన శుశ్రూష, నువ్వు చదువుకున్న చదువు, ఈ రెండు సిద్ధి పొందడమే. నీకు శ్రీమన్నారాయణ దర్శనం కాలాత్మకంగా అయింది. నీవి భాగ్యవంతుడివిరా, అమృతాన్ని తిన్నామన్నారు. ఆ కాలగణనమే తొమ్మిది రకాలుగా చేసుకుంటూ ఉంటాం మనం. ఎందుకని అంటే ఈశ్వర స్వరూపాన్ని కాలమునందు చూడడం మనకి చేతకాక ఆ కాలమును తొమ్మిది రకాలుగా లెక్క పెట్టుకుంటూ ఉంటాం. బ్రహ్మ, దివ్య, పైతృ, ప్రాజాపత్య, బాహ్యస్వత్య, సౌర, సావన, చంద్ర, నక్షత్ర అని తొమ్మిది మానములు. తొమ్మిది మానములతో లెక్క పెడుతుంటాం. ఇందులో కొన్ని ఊర్ధలోకాల్లో ఉండేవి, కొన్ని భూలోకంలో ఉండేవి. ఇటువంటి మానవుల చేత కాలాన్ని లెక్క పెడుతుంటారు. ఈ కాలాన్ని లెక్క పెట్టేటప్పుడు అదిగో నీకు కనపడిన గుర్రం మీద కూర్చున్నటువంటి దివ్య పురుషుడుగా కనపడ్డాడే, ఆ గుర్రమునకు అశ్వము అని సంస్కృతంలో పేరు. అశ్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే గమనము చేత వ్యాప్తిని పొందునది. అశ్వ శబ్దము గమనము చేత మనమేం చేస్తామంటే ఇక్కడ విడిచి ఇంకొక చోటుకి వెళ్ళిపోతాం. అశ్వశబ్దానికి అర్థం ఏమిటంటే గమనము చేత వ్యాప్తి పొందుతూ ఉంటుంది. అంటే తాను ఎక్కడికి వెళుతోందో అక్కడక్కడ తాను వ్యాపిస్తూ ఉంటుంది. భూత, భవిష్యత్, వర్తమాన అన్న మూడు పేర్లతో ఉన్న ఒక కాలమే అలా మూడుగా కదులుతూ ఉంటుంది. ఈ కదలడంలో ఈశ్వరుడు వ్యాప్తి చెందుతుంటాడు. ఈ వ్యాప్తి చెందేటటువంటి ఈశ్వరుని యొక్క తత్వము ఎవ్వరికీ కంటికి కనపడదు. కంటికి కనపడని కాలమునందు వ్యాప్తి చెందగలిగిన ఈశ్వరుని యొక్క తత్వము గుర్రం రూపంలో నీకు దర్శనమైంది. నువ్వు భాగ్యవంతుడవు. అదిగో దాని మీద కూర్చున్నాడే ఆయనే అగ్ని, ఆయనే పర్జన్యుడు. ఆ గుర్రము
అశ్వస్వరూపంగా ఉన్నటువంటి అగ్నిహోత్రుడు. అగ్ని అంటే మనం అగ్నిని ఆరాధన చేస్తాం, ఆయనే సమస్త ఫలితములనిస్తాడు. కాలమే సమస్త ఫలితములనిస్తుంది మృత్యువుతో సహా. అదిగో దాని మీద కూర్చున్నవాడు పర్జన్యుడు, ఇంద్రసఖుడు. ఆయన వర్షాన్ని కురిపిస్తాడు, లోకక్షేమాన్నంతటినీ చూస్తాడు, స్థితికారుడై శ్రీ మహావిష్ణువుగా ప్రవర్తిస్తాడు. అటువంటి అపురూప దర్శనం నీకు కలిగింది. అందుకే ఈశ్వర వ్యాప్తి చేత భయపడినటువంటి ఆ తక్షకుడు నీకు దర్శనమిచ్చి కుండలములను నీకు ఇచ్చాడు. నువ్వు అటువంటి గుర్రాన్ని అధిరోహించి రాగలిగావంటే గురువు గారి అనుగ్రహాన్ని పొందినవాడు, గురువు యొక్క మనసు ప్రీతి చెందేటట్టు ప్రవర్తించగలిగినవాడు, గురుముఖత నేర్చుకున్నవాడు, సిద్ధుల కొరకు ప్రాకులాడని వాడు, బ్రహ్మ విద్య వశమైన వాడు, వాడు బ్రహ్మమునే దర్శించగలడు అని ఎదరయెదర మహాభారతంలో విశ్వరూప దర్శనం కొంతమందికి అనుగ్రహింపబడితే గురువు గారి యొక్క ప్రజ్ఞ ఎంత గొప్పదో, గురు వైభవం ఎంత గొప్పదో, గురువులు ఈ దేశంలో శిష్యులకు ఎటువంటి దర్శనం అందించారో, దర్శనమనందుకున్న శిష్యుడు గురువుకి వర్ణిస్తే అది ఏమిటో తాను తెలుసుకోలేకపోయినా శిష్యుడికి అలవోకగా చెప్పి గురువు ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని శిష్యుడికి ఎలా అందించాడో, ఆ పైలుని యొక్క వైభవాన్ని గురు వైభవంతో, ఒక గురువు పట్ల శిష్యుడు ఎలా ప్రవర్తించాలో, గురుదక్షిణ తేవడానికి శిష్యుడు ఎంత కష్టపడ్డాడో, దానివలన ఎంత అభ్యున్నతిని పొందాడో, ఎదరయెదర సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఆయన ఆశ్రమానికి వచ్చి దర్శనమిస్తాడు. అంత గొప్ప అభ్యున్నతిని పొందడానికి గురువుకి నమస్కరించడం, గురువు పట్ల మర్యాదతో ఉండడం ఎంత అవసరమో మహాభారత ప్రారంభంలోనే గురువైభవంగా వ్యాసభగవానుడు ఉదంకోపాఖ్యానాన్ని ఇస్తే దాన్ని ఆంధ్రీకరించి నన్నయ భట్టారకుడు మనందరినీ కృతార్థుల్ని చేసి దానిలోకి ఈ నాగములను ప్రార్థన చేసేటటువంటి అత్యద్భుతమైన ప్రార్థనా శ్లోకాల్ని తీసుకొచ్చి లోకంలో అందరూ సుభిక్షంగా ఉండి అంతఃశత్రువులను గెలవడానికి, వచ్చే ఆపదలను పోగొట్టుకోవడానికి, దానికి తోడుగా దేవతానుగ్రహం కలగడానికి, భారతం వింటున్నప్పుడు కేవలం విన్నంత మాత్రం చేత ఆ పద్యముల యొక్క శక్తి ప్రసరించి అందరికీ అభ్యున్నతిని కలిగేటట్టుగా వ్యాసభగవాని అనుగ్రహంతో నన్నయ్య మహానుభావుడై మనకి ఆంధ్రీకరించి అందిస్తే గురువుగారికి ఇవ్వవలసినటువంటి దక్షిణని చెల్లించే కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత గురువుగారు అనుజ్ఞనిచ్చారు ఉదంకుడికి, నీవు వెళ్ళి తపస్సు చేసుకో అని. ఆయన వెళ్ళి తపస్సుని ప్రారంభం చేశాడు. స్వభావము అని ఒకటి ఉంటుంది, ఆ స్వభావమునందు బలము ఉంటుంది, బలహీనత ఉంటుంది. ఈ బలహీనత అన్న శబ్దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వేదాంతంలో అది జీవుడితో పాటుగా అనేక జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితము వలన, ఆ కర్మల యొక్క ఫలితమును జీవుడు అనుభవించినప్పుడు ఏర్పడినటువంటి వాసనాదోషంగా అంటిపెట్టుకుని వెళుతూ ఉంటుంది అతనితో పాటుగా. కాబట్టి పడిపోతాయి శరీరాలు, ఒక్కొక్క శరీరం పడిపోతుంది. పడిపోతే ఆ జీవుడు శరీరంలోంచి నిర్గమిస్తాడు, బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళడానికి ఏమి ఉండదు. భాగవతంలో దాన్ని ఒక అద్భుతమైన ఉపమానంతో వర్ణిస్తారు. గొంగళి పురుగు ఆకు మించి ఆకు మీదకి వెళుతుంది. వెళ్ళేటప్పుడు ఒక ఆకు మీదకి వెళ్ళి ఆకు చివర వరకు వెళ్ళి ఆ ఆకుకి దగ్గరగా ఉండే ఇంకో ఆకుని చూసుకుంటుంది. చూసుకుని మొట్టమొదట ఆ ముందు భాగాన్ని పైకెత్తుతుంది. పైకెత్తి గభాలన ఆ అవతల ఆకు మీదకి వాలుతుంది. వాలి పాకడం మొదలుపెట్టిన తర్వాత మెల్లిగా ఆఖరి భాగం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ కొద్ది బరువుకి ఆకల పట్టుకుని ఉంటుంది. ఈ కొంచెం భాగాన్ని కూడా లాగేసుకుంటుంది అవతలాకు మీదకి, యువతలాకు దూరంగా వెళ్ళిపోతుంది. అలాగే జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయేటప్పుడు వచ్చేటటువంటి పెద్ద సమస్య అంతా ఎక్కడొస్తుందంటే ఈ శరీరంతో ఉన్నంత కాలము దీన్ని భోగస్థానంగా వాడుకుంటూ దేని మీద విపరీతమైన మమకారాన్ని పెంచుకున్నాడో, దేన్ని అనుభవించడంలో తాదాత్మ్యతని పెట్టుకున్నాడో ఆ వాసనని పట్టుకుని పెడతాడు. ఒక ప్రత్యేకమైన పదార్థము అంటే ఇష్టం అనుకోండి, దానికి ఏ ప్రమేయం లేకుండా, దానికి ఒక ఆధారం లేకుండా, మీరు చూడండి ఒక శిశువు జన్మిస్తాడు, వాడికి కొంచెం పెద్దవాడు అవగానే నాకు ఇది వద్దంటాడు,
నాకు ఇది వద్దు. వాడికి వెల్లుల్లిపై వాసన చూస్తే వాంతి వస్తుంది. వాడు వెల్లుల్లిపై తినడు ఎప్పుడు అంటే అది ఈ జన్మ సంస్కారం కాదు. వాడు గత జన్మలలో ఎక్కడో ఆహార నియమాన్ని బాగా పాటించి రజోగుణ ప్రకోపం కల్పించగలిగినటువంటి పదార్థమును తనంత తానుగా పరిత్యజించడంలో చేసిన పరిశ్రమ యందు కృతకృత్యుడై అప్పుడు గెలిచినటువంటి వాసనాబలం జీవుడితో వచ్చింది. అందుకని వాడు వెల్లుల్లి తినడు. వాడు ఒక వస్తువుని ఎక్కువ ఇష్టపడతాడు. ఏదో తెల్లటి రంగు ఉందనుకోండి చాలా ఇష్టపడతాడు. ఎప్పుడూ తెల్లటి బట్టలే కట్టుకుంటాడు. అసలు రంగు బట్ట కట్టుకోడు ఎప్పుడు. ఎప్పుడూ తెల్ల బట్టలే. ఎందుకలా? లోకంలో అందరూ కట్టుకోవట్లే రంగు బట్టలు. అంటే అతనికి ఈ రంగుల మీద వ్యామోహం పోయి ఏదో సత్వగుణంలో ప్రవేశించాలని ఎప్పుడూ తెల్లటి బట్టలు కట్టుకుని ఉండాలనేటటువంటి సాధన కొంతకాలం చేశాడు గతంలో. ఆ జీవుడు కొంత దూరం వెళ్ళాడు. ఆ సాధన పూర్తి అవ్వలేదు, విడిచిపెట్టాడు. మళ్ళీ ఈ జన్మలోకి వచ్చాడు. ఇప్పుడు అతనికి ఇతర రంగుల వస్త్రాల మీద వ్యామోహం ఉండదు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి రంగురంగుల బట్టలు బోల్డ్ అన్ని చూసుకుంటూ ఉంటారు. అతనికి ఆ బాధ ఉండదు. అతను కేవలం ఎప్పుడూ తెల్లటి బట్టలే కట్టుకుంటాడు. ఎంత వ్యామోహాన్ని జయించాడో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అంత తేలిక విషయం ఏం కాదు. అతనికి దేంతోనూ ఇబ్బంది లేదు. అతనికి ఒక తెల్లటి ప్యాంటు తెల్లటి షర్టు ఉంటే చాలు. అతను గెలిచాడు వాసనాబలాన్ని. అలాగే గెలవని వాసనాబలం ఉంటుంది. ఒకదాని మీద వ్యామోహం ఉండిపోతుంది. ఉండిపోయిన వ్యామోహం కూడా జీవుడి వెంట వచ్చేస్తే అందులో చాలా ఇబ్బందికరమైనటువంటి లక్షణం ఏమిటంటే తాను ఇష్టపడినదేదో ఆ ఇష్టపడిన వస్తువును తాను పొందడంలో ప్రతిబంధకంగా వచ్చినటువంటి వాడు ఎవరున్నాడో వాడి మీద దీర్ఘకాలము కోపం పెట్టుకునేటటువంటి లక్షణమును కలిగి ఉండడం. ఇది పతనహేతువులలో ఒకటై కూర్చుంటుంది. ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ చిట్ట చివర ప్రాణోత్క్రమణం అయిపోయే ముందు ఎవరి మీద ఎక్కువ కోపం పెట్టుకున్నాడో వాడి గురించి ఆలోచిస్తాడు.